తాజాగా రాహుల్ గాంధీ సా నేను రాహుల్ సావర్కర్ని కాదు అంటాం సరే అదే మిత్రపక్షంగా ఉన్నటువంటి సంజయ్ రౌత్ లాంటి వాళ్ళు దానికి అప్పుడు ట్వీట్ చేసినా వెంటనే మళ్ళీ ఇంకో పక్కన కవర్ చేసుకుంటూ మాట్లాడుకురావడం ఓ ఉద్ధవ్ ధాక్రే లాంటి వాళ్ళు వాళ్ళ కర్మ వదిలేద్దాం శివసేనది అసలు ఈ సావర్కర్ గురించి అనేక సార్లు వచ్చినటువంటి అంశం వీర సావర్కర్ ఎవరు అనేటువంటిది వెరీ సింపుల్ కొన్ని సాహసాలకు సంబంధించినటువంటి అంశమే పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు అనేటువంటి అంశానికి సంబంధించి ఆయన ఓ పుస్తకం రాస్తంటే ఆ రాస్తున్నటువంటి పుస్తకాన్ని పబ్లిషింగ్కి ముందే నిషేధించారు అంటే సిపాయిల తిరుగుబాటు అనేటువంటిది భారత తొలి స్వాతంత్ర సమరం దాంతో వేధించేటువంటి వాడు ఎవడూ లేడు ఎందుకు అంటే ఆనాడు మతాలకు అతీతంగా హిందూ ముస్లిం సైనికులు అందరూ తిరగబడ్డారు అట్లాంటి అనేక ఘట్టాలు చరిత్రలో అక్కడక్కడ టచ్ చేసి వదిలేశారు నేను ఇంతకుముందు కూడా చెప్పాను పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగినటువంటి నావీ తిరుగుబాటును కూడా ఓ పితూరి కింద వదిలేసింది ఈవెన్ మన కళ్ళ ఎదుట మన తెలుగు రాష్ట్రాలకు తెలిసిన అల్లూరి సీతారామరాజు చేసినటువంటి యుద్ధం గిరిజనులందరినీ వెంట పెట్టుకుని బ్రిటిష్ వాళ్ళ మీద చేసినటువంటి యుద్ధానికి వాళ్ళు పెట్టినటువంటి పేరేంటి పితూరి అంటే కుట్ర దేశాన్ని కుట్ర అట్లాగే ఇదే పితూరి ఎవరి మీద పెట్టారు సుభాష్ చంద్రబోస్ ఎవరైతే జపాన్తో చేయి జర్మనీతో చేయి గలిపి ఆనాడు భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ మీద దండయాత్ర క్రీడ అయ్యారు ఆయన మీద పితూరి కుట్ర ఇది అలాంటి పేరే ఆ రోజున సావర్కర్ మీద కూడా పెట్టింది ఆ కుట్ర పేర్లు పెట్టి ఆయన్ని బ్రిటన్ జైలుకి బ్రిటన్కి నుంచి తీసుకొస్తంటే ఓడలో ఉన్నటువంటి సందర్భంలో టాయిలెట్కి వెళ్ళి అక్కడ నుండి వాటిట్లో సముద్రంలోకి వదిలేసేటువంటి విధంగా ఉంటుంది అందులో నుంచి దూరేసి సముద్రంలోకి దూకేసి సముద్రంలో నుంచి ఈదుకుంటూ ఫ్రాన్స్ వైపుకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇది చరిత్ర చెప్తున్నటువంటి అంశం మరి రాహుల్ గాంధీ గారికి అంత ఏదక్కర్లేదు అనుకుంటా కనీసం ఢిల్లీలో ఉన్నటువంటి వీధులన్నీ సరిగ్గా తిరిగితే అక్కడ ఉన్నటువంటి నిజాలు తెలుస్తాయి లేకపోతే భారతదేశంలో దండయాత్రలకు గురైనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగితే ఆయనకి తెలుస్తాయి ఈ దేశపు సంస్కృతిని ఎంతగా దుర్మార్గంగా దోచుకున్నారో అన్యాయం చేశారో అనేటువంటిది ఆయనకి ఆ ఓపిక లేదనుకుందాం ఇక రెండవది ఇంకొకటి సావర్కర్ గురించి మరొకటి మూడవ అంశం చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే అదే సావర్కర్ని ఎలాగైనా సరే ప్రాణాలు తీయడానికి కుట్రలు పన్నినటువంటి సందర్భంలో కూడా తప్పించుకోవడంతో పాటుగా ఎదురు దాడికి దిగినటువంటి పరిస్థితి ఆ తరువాత కాలంలో ఏది ఎలాంటి దాడులు అంటే సైనికులందరూ చుట్టుముట్టిన తనని తీసుకెళ్లి చివరికి జైల్లో పెడితే నిర్బంధించి సాలిడర్ సెల్లు అంటారు అంటే మన చీకటి కొట్టాలు ఇంతకుముందు చెప్పుకున్నాం ఇంకెక్కడ అక్కడికి లోపలికి చీకటి తప్పించి వెలుగు రాదు అన్నం కూడా కింద నుంచి తోస్తారనమాట అట్లాంటి దారుణమైనటువంటి అండమాన్ నికోబర్ ఐలాండ్లో ఉన్నటువంటి జైళ్ళల్లో ఉంచితే తనకి కాళ్ళు చేతులకి బేడీలు వేస్తే ఆ బేడీలకు ఉండేటువంటి ఆ కా ఏదైతే చివరినుండేటువంటి కొకెం ఉంటుందో ఆ కొక్యంతో గోడల మీద దేశభక్తి నినాదాల నేను పాటలు రాసినటువంటి వ్యక్తి సావర్కర్ ఆ తర్వాత కాలంలో వీళ్ళు అనేది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు కానీ కమ్యూనిస్టులు కానీ ఆ తర్వాత క్షమాపణ చెప్పుకుని వచ్చేసాడు లొంగిపోయాడు అనే లొంగిపోయాడా లేకపోతే మరి జైల్లో అన్ని రోజుల పాటు ఎందుకున్నారు ఇక్కడ ఈ అంశాలన్నిటికి సంబంధించినటువంటి చర్చ చేయరు మరి జవహర్లాల్ నెహ్రూ గాంధీ గారిని ఉరిదీ లేదే వాళ్ళని ఎందుకు ఉరిదీ లేదు ఎలాంటి సెల్స్లో వాళ్ళని ఎందుకు పెట్టలేదు గృహ నిర్బంధాల్లో ఎందుకు పెట్టి వదిలేశారు జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుండి ఏ ఆస్తి అవతలకి వెళ్ళింది మరి ఆయన ఆస్తులన్నీ అట్టున్నాయి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసి ఉంటే గాంధీగారికి సంబంధించి ఈ విధమైనటువంటి ఇదేం జరగలేదు అంటే ఇవన్నీ డిఫరెంట్ వీళ్ళు ఆ రోజున పాజిటివ్ గవర్నమెంట్ యాజిటేటర్స్ కాంగ్రెస్ పార్టీ అనేది పుట్టింది ఎవరు పుట్టించింది కాంగ్రెస్కి నాయకులు వీళ్ళందరూ ఎవరు పెట్టారు కాంగ్రెస్ ఏ ఓ హ్యూమ్ అనేటువంటి బ్రిటిష్ వ్యక్తి పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో స్థాపించారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి తాము పుట్టించినటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టినే వీళ్ళకి సంబంధించిన వాటి మీదకు మాత్రం బోల మొక్కుబడిగా కనుక అరెస్టులు చేసినట్టు ఏది మొన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా మొక్కుబడి వ్యవహారం అనమాట ఆ విధంగా జరుగుతూ ఉంటుంటాయి అది తప్పించి నిజంగా రాత్రి ఇలాంటి దారుణమైనటువంటి అండమాన్ నికోబార్ ఐలాండ్ జైళ్ళలో పెట్టబడినటువంటి వ్యక్తి ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఉన్నారాయన అలాంటి వ్యక్తికి సంబంధించి ఇక్కడ నేను వే సావర్కర్ని కాదని ఆయన స్వతంత్ర వీర సావర్కర్ అని పిలుస్తారు పాపం రాహుల్ గాంధీ గారికి అయితే ఎలక్షన్లు అయిపోతే ఎలక్షన్లలో ఓడిపోతేనే దిక్కు లేదు ఏదో ఒక దేశానికి పోయి అక్కడ మసాజులు చేయించుకుని వస్తాడా లేకపోతే థైలాండ్లో తిరుగుతాడో ఎక్కడ తిరుగుతాడో తెలియదు కానీ ఆయన సావర్కర్తో నేను సావర్కర్ అంటాడు సచ్చిన సావర్కర్ కాలేడు ఆయన ఆయన జీవితంలో సావర్కర్ కాలేడు ఈ మాట అంటంలో కొంత కోపం ఉండొచ్చును కానీ ఆయన జీవితంలో సావర్కర్ కాలేడు సావర్కర్ కాదు కదా కనీసం ఇందిరా గాంధీ కూడా కాలేడు రాజీవ్ గాంధీ కూడా కాలేడు ఆయన కొన్ని సరైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు దేశానికి సంబంధించి ప్రయోజనం చేయాల్సినటువంటి అంశాల గురించి మన దేశపు స్వతంత్ర సమరయోధుల గురించి అడ్డకోలుగా మాట్లాడటం అనేటువంటిది మరి ఆయనకే చెల్లింది ఇలాంటి విధానమే ఇక్కడ చెడుపు చేసేది ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్లైన్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్